ఏర్పడిన తర్వాత 2014 జూన్ 2 స్వరాష్ట్రం తెలంగాణ ఏర్పడిన తర్వాత అంతకుముందు ఎన్నికల మేనిఫెస్టోలో టీఆర్ఎస్ఏ మొదటి పార్టీ జర్నలిస్టులకు సంబంధించిన సంక్షేమానికి సంబంధించి పెట్టినటువంటి ఏం చేయబోతున్నాం మేము అధికారంలోకి వస్తే అని చెప్పి జర్నలిస్ట్ సంక్షేమ చర్యలకు సంబంధించి మేనిఫెస్టోలో పెట్టిన పార్టీ టీఆర్ఎస్. ఆ పార్టీనే అధికారంకి వచ్చేసింది. రాగానే ఖచ్చితంగా ఉమ్మడి రాష్ట్రానికన్నా మెరుగైన పరిస్థితులు సాధించుకున్న తెలంగాణలో తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులకు అందిస్తుంది అన్న విశ్వాసంతో ఉన్నారు. అది కొద్ది కాలంలోనే పటాపంచలైంది. ముందు ఆలస్యంగా దీనిపై కేంద్రీకరించడానికి అనువైన వాతావరణం లేదని ముఖ్యమంత్రి గారు చెప్పినప్పుడు, నిజమే కదా, కొత్త రాష్ట్రంలో పరిపాలనాపరమైన ఇబ్బందులు అనేకం ఉన్నాయి, అవసరమైన సిబ్బంది లేరు, అధికారులు లేరు, సివిల్ సర్వెంట్స్ లేరు, ఒక్కొక్క శాఖని ఒక ఐఏఎస్ సివిల్ సర్వెంటు కనీసము 4-5 శాఖలు చూసుకునే పరిస్థితి వచ్చింది, కేడర్ అలాట్మెంట్ కాలేదు అన్న భావంతో 1.5-2 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి గారి ఆలోచన చెప్పిన వాటికి సమంజసమే కదా అన్న భావంతో జర్నలిస్టులున్నారు. ఆ తర్వాత కాలంలో వారే స్వయంగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి చర్చించి, నేను మేనిఫెస్టోలో ఏదైతే జర్నలిస్ట్ సంక్షేమానికి అంశాలు ప్రవేశపెట్టానో వాటన్నింటినీ అమలు చేసి తీరుతానని చెప్పారు. అందులో మొట్టమొదటిది జర్నలిస్టులందరికీ అది డెస్క్ రిపోర్టర్స్ అని భేదాభిప్రాయం లేకుండా జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్స్ ఇస్తానన్నాడు. 2, హెల్త్కు సంబంధించి అప్పటి వరకు ఆరోగ్యశ్రీ అమల్లో ఉంది, బీమా ఉంది, ఇన్సూరెన్స్ ఉంది. జర్నలిస్ట్ ఆంధ్రప్రదేశ్ అప్పటి ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర ప్రభుత్వము కలిసి ఉమ్మడిగా 100,000 రూపాయలకు బీమా జబ్బులు ఏమైనా వస్తే చికిత్స కొరకు ఉండేది. ప్రీమియంలో 1/3 జర్నలిస్ట్ కట్టే, 2/3 గవర్నమెంట్ కట్టేది. అది సాఫీగా జరిగిపోతున్న తరుణంలో రాష్ట్ర విభజన జరిగింది. 1 కోటి రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, ఇట్లా ఉన్నాయి, మాకు ఆ డబ్బులు ప్రభుత్వమైనా తీసుకోండి, లేదా మా జర్నలిస్టులు అంతో కొంత గతంలో మాదిరిగానే పే చేయడానికి కూడా సిద్ధంగా ఉంటారు అంటే, ముఖ్యమంత్రి గారు ససేమిరా, నేను ఉచితము అని చెప్పాను, అన్లిమిటెడ్ అని చెప్పాను, అందరికీ వర్తిస్తుంది, ఇది పేరెంట్స్కి కూడా వర్తిస్తుందని చెప్పాను కాబట్టి అన్నీ వర్తింపచేస్తాను అని చెప్పి హామీ ఇచ్చారు. 3, ఇండ్ల స్థలాలకు సంబంధించి ప్రతి ఒక్కరికి గృహవసతి కల్పిస్తాను, ఇండ్లు కట్టించే ఇస్తాను. 1500 SFT జర్నలిస్టులకి భారతదేశంలో చెప్పుకుని గర్వించదగిన రీతిలో నేను జర్నలిస్ట్ కాలనీలు హైదరాబాదు, వరంగల్లు, ఖమ్మము, కరీంనగరు, నల్గొండ ఎక్కడికి వెళ్తే అక్కడ వారు ప్రకటన చేశారు. ఈ 3 ప్రకటనలో ఆచరణ అరకొరగా జరిగింది తప్ప హౌజింగ్కు సంబంధించి మాట ముచ్చటం లేదు. ఐడెంటిఫై చేశారు ఇండ్లు కట్టడానికి. మేము అప్పుడు ఉగాదికి ముందు ఈ చర్చలు జరిగాయి, 17 ఉగాదికి ముందు అనుకుంటాను, 16 ఉగాదికి ముందు చర్చలు జరిగాయి, 17 ఉగాదికి బిల్డింగ్స్ తయారవుతాయి, సామూహిక ప్రారంభోత్సవం అనే భావంతో ఉన్నాము. ముఖ్యమంత్రి కూడా ఆ పాట చెప్పారు కేసీఆర్. కానీ ఆచరణలో ఇవాళ అది స్థలాలు చూసుకొచ్చిన స్థలాలు ఎక్కడికి పోయాయో తెలియదు. ఐడెంటిఫై చేసిన స్థలాలు ఇవాళ ఐడెంటిఫై చేసిన స్థలాలు లేవు. కేసు ఒకటి కోర్టులో ఉంటే దానికి దీనికి సంబంధం లేదని ఆనాడు స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ప్రకటన చేశారు. ఇవాళటి వరకు ఆ ఆచరణ నోచుకోలేదు. 2, అక్రిడిటేషన్స్ అందరికీ ఇస్తానన్నారు, అది పూర్తిగా ఆచరణ నేర్చుకోలే. చాలా ఇంకా అక్రిడిటేషన్ రాని వారు జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో, డెస్క్ స్థాయిలో, చిన్న మధ్య తరహా పత్రికల వాళ్ళు అనేక మంది ఈ అంశానికి సంబంధించి ఆందోళనలో ఉన్నారు. 3, హెల్త్ కార్డులు ప్రభుత్వం ప్రీమియం చెల్లించనందున కార్పొరేట్ ఆసుపత్రులు కార్డు లభించిన జర్నలిస్టులకు కూడా ఆ సౌకర్యం లభించటం లేదు. ఈ అంశాలతో పాటు ఇంకా ఒక ప్రధానమైన అంశం ఏమిటంటే, జర్నలిస్టులకి
యాక్సెస్ టు ది న్యూస్. అక్యుటేషన్ అనేది యాక్సెస్ టు ది న్యూస్, సమాచారం సేకరించడానికి అందుబాటులో ఉండటానికి తోడ్పడాల్సినటువంటి అక్యుటేషన్. అలాగే రాష్ట్ర ప్రభుత్వ సచివాలయంలో ఒక ప్రెస్ రూమ్ ఉంటుంది ప్రతి సచివాలయంలో. అలాంటి సచివాలయం ఇవాళ తరలించినటువంటి సచివాలయంలో ప్రెస్ రూమ్ లేదు. ఎందుకు అని అడిగితే స్థలం లేదన్నారు. స్థలం లేదు అని చీఫ్ సెక్రటరీ లేకుండా ఉంటుందా అసలు సచివాలయం? ముఖ్యమంత్రి కార్యాలయం లేకుండా సచివాలయం ఉంటుందా? డెమోక్రసీలో, ప్రజాస్వామ్యంలో నాలుగవ అంగంగా భావించినటువంటి మీడియాకు స్థానం కల్పించకపోతే ఇంకా ప్రజాస్వామ్యం ఏముంది? ఎట్లవుతుంది? రాజ్యాంగపరంగా రూపొందించినటువంటి లెజిస్లేచర్ ఉంది, జ్యుడిషియరీ ఉంది, ఎగ్జిక్యూటివ్ ఉంది, ఫోర్త్ అంగంగా చెప్పుకుంటున్నాం కదా. పెద్ద రూమ్ సర్వాంగ సుందరంగా ఉండేటట్టు, అన్ని వసతులతో ఉండేటట్టు ఏం అరగటం లేదు కదా. వారు ఉన్న దాంట్లో సర్దుకోవటానికి, నలుగురు కూర్చోవటానికి ఒక టీవీ పెట్టి, ఒక టెలిఫోన్ పెట్టి సమస్యలు అక్కడ కూర్చొని ఏమిటి జరుగుతుంది, ముఖ్యమంత్రిని కలవటానికైనా లేదా చీఫ్ సెక్రటరీని కలవటానికి, ఒక అధికారితో వివరణ తీసుకోవటానికైనా, ఒక సమాచారాన్ని లేదా ప్రభుత్వ పథకాలనైనా తెలుసుకొని అదేమి లేకుండా చేశాడు. బయట నిలబెడుతున్నారు, రాకూడదు అంటున్నారు. ముఖ్యమంత్రి ఇంటి ముందు అది అక్కడ యాక్టివిటీస్ అన్నీ ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి, ముఖ్యమంత్రి కార్యాలయం సెక్రటరియేట్ కాదు ఇప్పుడు, ప్రగతి భవనే ముఖ్యమంత్రి కార్యాలయంగా మారు. అన్ని అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎక్కడ కూర్చుంటున్నారు జర్నలిస్టులు? ఎర్రటెండలో కూర్చుంటున్నారు. మంచి నీళ్లు కూడా దిక్కులేనటువంటి దుస్థితికి వచ్చేసింది. ఎందుకు ఇలాంటి పరిస్థితి? మీడియా మీద ఎందుకు ఇది కక్షగట్టినట్టు? ప్రజాస్వామ్యంలో మీడియా ఒక భాగము. మీడియాను అణిచేస్తే ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడుంటుంది? జ్యుడిషియరీ ఒకటి ఉంటే ప్రజాస్వామ్యం అవుతుందా? ఎగ్జిక్యూటివ్ ఒకటి ఉంటే ప్రజాస్వామ్యం అవుతుందా? లెజిస్లేచర్ ఒకటి ఉంటే, ముఖ్యమంత్రి ఒకటి ఉంటే, మంత్రివర్గం ఉంటే ప్రజాస్వామ్యం అయిపోతుందా? శాసనసభ్యులే ఉంటే ప్రజాస్వామ్యం అయిపోతుందా? అందువల్ల దీని మీద ఒక ఎక్కువ పెట్టి అని చేస్తున్నాడన్న భావాలు కలుగుతున్నాయి. ఈ అన్నింటి మీద తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ TUWJ, ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్, ఆల్ ఇండియా స్థాయి అనుబంధం కాబట్టి ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్, స్థానికంగా అన్ని జిల్లాలలో ఇవాళ ఆర్గనైజేషన్, ప్రతి జిల్లా కమిటీతో ఉన్నటువంటి ఆర్గనైజేషన్, సింగిల్ బిగ్గెస్ట్ ఆర్గనైజేషను, గత వారసత్వంతో ఉన్నటువంటి 60 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి దాని వారసత్వంగా వచ్చిన TUWJ 3 విడతలుగా ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టింది ప్రభుత్వ దృష్టికి, ముఖ్యమంత్రి దృష్టికి రావటానికి. ముందు మండల స్థాయిలో మండలాధికారులకి, మండల తహసీల్దారులకి మెమరాండాలు అందజేశారు ఈ అంశాల మీదనే. తర్వాత రెవెన్యూ డివిజన్ స్థాయిలో 586 మండలాలకు మొత్తం అనుకుంటాను, అన్ని స్థానాల్లో జరిగాయి, ఒక 3 స్థానాల్లో తప్ప అన్ని రెవెన్యూ డివిజన్ స్థానాల్లో జరిగాయి. నిన్న 14వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లా కేంద్రాల్లో కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నా జరిగాయి. వివిధ పార్టీల నాయకులు వచ్చి, వివిధ ప్రజాసంఘాల నాయకులు వచ్చి జర్నలిస్టులకు సానుభూతి తెలిపారు, సంఘీభావం తెలిపారు. ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ అంశాలు ఆర్థికపరమైనవి, ఏమి పెద్ద ఆర్థిక భారము మా ఉద్యోగులకు అందజేస్తున్నారు. మేము దానికి అవసరమైతే మా తృణమూల ప్రమో మాకు మా చేతనైనంత వరకు కొంత కాంట్రిబ్యూట్ చేస్తామని కూడా ప్రకటిస్తున్నాము. కానీ ఎందుకో దీనికి దురదృష్టవశాత్తు కేబినెట్ మంత్రి కూడా లేడు దీనికి. ఈ శాఖకు ముఖ్యమంత్రి స్వయంగా 6 సంవత్సరాల నుంచి నిర్వహించుకుంటున్నాడు. యాక్సెస్ లేదు, ముఖ్యమంత్రిని కలవటానికి అవకాశం లేదు కదా, అవకాశం ఉండదు కదా, అవకాశం ఇవ్వడు కదా, ఎవరికి చెప్పాలా ఏమిటి అనేది. అందుకని తీవ్ర ఆందోళనలో ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు, వర్కింగ్ జర్నలిస్టులు ఆందోళన పదంలో ఉన్నారు. ఇది 3వ దశ అయిపోయింది. 4వ దశ ఏమిటి చేయటమా హైదరాబాద్కు సంబంధించి, ఏమిటి ఆలోచించటమా అని ఉమ్మడిగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ స్టేట్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ TUWJ ఆలోచిస్తుంది. త్వరలోనే వీటి సాధనకి ఒక ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడానికి, తుదిరూపం ఇవ్వటానికి సమాయత్తం అవుతుంది. అందులో భాగమే నిన్న సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా 3వ దశలో 3వ దశ జిల్లా కార్యాలయాల ముందు, కలెక్టరేట్ల ముందు కలెక్టర్లు అందరు కరెక్ట్కి మెమరండాలు అందించారు. ఆ మెమరండాలు సహజంగానే ముఖ్యమంత్రికి పంపిస్తారు, వాటిని కూడా లెక్క చేయని స్థితిలో ఉంటారా ముఖ్యమంత్రి గారు? చూద్దాం ఏం జరుగుతుంది. మిగతా సంఘాలు ఉన్నాయి,
మీరు అందరికీ తెలుసు ఈ రాష్ట్రంలో ఆ సంఘాలు ఏంటో, వారి పరిస్థితి ఏందో. తెలంగాణ టీఆర్ఎస్కి అనుబంధంగా, రాజకీయ అనుబంధంగా ఉన్నటువంటి ఒక ఆర్గనైజేషన్ ఉంది. దాని నాయకుడు ఒకతను శాసనసభ్యుడయ్యాడు, ఇంకో నాయకుడు చైర్మన్ ప్రెస్ అకాడమీ కూర్చున్నారు. ఏమన్నంటే ముఖ్యమంత్రిని సంతృప్తిపరచడానికి గ్లాసీ పేపర్తో లక్షలాది రూపాయల ఖర్చుతో తాము చేసిన 4-5 కార్యక్రమాలకి మంచి కవరప్ ఇస్తూ సావనీర్లు ప్రింట్ చేసుకుంటున్నారు తప్ప సమస్యలను పరిష్కరించడానికి ఎక్కడా దోహదపడటం లేదు. ఇది ఇంత ఆందోళన జరుగుతుంటే అక్రిడిటేషన్ కమిటీ ఉంది, తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ విరహ తల్లి నోరిపి మాట్లాడాడు సమస్యల పట్ల. ఆ యూనియన్కు సంబంధించిన ప్రతినిధులు కానీ, ఆ యూనియన్కు నాయకత్వం వహించే చైర్మన్ కానీ ఎవరూ సాహసించి చెప్పలేకపోతున్నారు. ఏమనుకుంటారో ప్రభుత్వం, ఏమనుకుంటుందో ముఖ్యమంత్రి, ఏమనుకుంటారు పేపర్ టైగర్ ఆర్గనైజేషన్గా ప్రభుత్వం వద్ద పదవులు తీసుకొని వారికి జై కొట్టడం, పాలాభిషేకాలు చేయటం తప్ప మరొకటి లేనే లేదు. ఇవాళ ఆ సంఘపు వైఖరి ఏంటో ఇవాళ రాష్ట్రంలో జర్నలిస్టులంతా, అక్కడ పనిచేసిన వాళ్ళు, అక్కడ బాధ్యతాయుత స్థానాల్లో ఉన్నవాళ్ళు కూడా ఏమిటి మా పరిస్థితి, మేమేంటి ఈ సమస్యలు ఏంటి, మేమే తలదించుకుంటున్నామని చెప్పి ఆ స్థితి ఇవాళ ఈ సంఘాలకు సంబంధించి వచ్చేసింది.